హబాస్ ఇక్కడ ఉన్నాడని వీళ్ళకైతే తెలుసు. బ్యాక్ నుంచి కవర్ ఫైర్ వస్తే ఏమన్నా జరగచ్చు. రొటేషన్ జరుగుతుంది రైట్ కి. ఆర్మీ రోజు నాకు ఎక్కడ ప్రభాస్ ప్రభాస్ ఓకే ఐ ఎమ్ హియర్ నాక్ మళ్ళీ కాదు ఇప్పుడే నాక్ వేయడం అనుకో. అప్పదాలు అక్కడ నుంచి పరిగెత్తుకొచ్చి అక్కడికి డ్యామేజ్ ఇచ్చేలోపు మొత్తం కల్లాస్. నవీన్ బ్రో నాకు దిలీప్ విన్నీ గాట్ ఫినిష్డ్ ఆల్రెడీ అర్జెంట్ గా హాస్పిటల్ చూయించక్క ఎవరో తెలుసు మాత్రం తెలుసు. నేను ఆ కామెంట్ 2 మినిట్స్ బ్యాక్ పెట్టాను. అప్పులేదు డిలే అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఎక్కడ ఉండాలి నువ్వు? ఓకే ఓకే టవర్నీలో చనిపోయారు కదా. ఓకే 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 బాగానే కొట్టారు బ్రో. కొడతారు అనుకున్నాను. నెక్స్ట్ మ్యాచ్ ట్రై చేయండి. ఎవరైనా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి అమ్మ. మరి సబ్స్క్రైబ్ చేయకపోతే అది కూడా చేసేయండి అమ్మ. మరి ఒకసారి మీకేముంది ఒక బటన్ నొక్కుతమే కదా భయం అన్న కొంచెం బాగుపడుతుంది దానివల్ల. సీరియస్ వైట్ కూడా క్లియర్. ఎక్కడ ఇంక ఫైట్ ఎక్కడ జరుగుతుంది? ఎల్ఎక్సీవిల్ నాక్ అయ్యి గ్యాట్ రివైవ్ డాల్సో. ఈ ఏరోప్లేన్ ఉన్న చూడండి టైటిల్ బాగుంటుంది. అంతే అయింది కదా. ఓకే ఏంటిది ఎంసీ మారియా ఇదేంటి వెరైటీగా ఉంది. ఎవరు వెళ్ళాలి టీకేపీ నింజా బాబాయ్ అక్కడ ఫైట్ జరిగిపోతుంది. ప్యాట్రిక్ డీకే నింజా ఓపి నాక్ ఒక్కరే ఉన్నారు. ఒక్క ప్లేయర్ మిగిలిన టీమ్ నెంబర్ 25 నెంబర్ 15 ఉంది పైన. నైబర్ అన్ఎక్స్పెక్టెడ్ బ్రో అంట. నీకేనా బ్రో తగిలింది అది? నేను పేర్ సరిగ్గా చూడలేదు కానీ. అండ్ థర్డ్ పార్టీ కాదులే టీమ్ నెంబర్ 25 పర్సనే దూరంగా ఉన్నాడు. బ్రాంజర్ అక్కడ నుంచి అక్కడికి ఇంకో చోట ఎక్కడ ఫైట్ జరిగిపోతుందా? టీమ్ నెంబర్ 5 రష కాదు కానీ టీమ్ నెంబర్ 5 అబ్బో మొత్తం శాండ్విచ్ అక్కడ ఆగారు. వెనకాల నుంచి 15 నుంచి పడతాయి 19 నుంచి పడతాయి కదా. రచ్చయిపోతుంది మొత్తం పైన. అయ్యి బాబు ఎవరిని చూడాలో కూడా అర్థం అవ్వట్లేదు. అందరూ ఒకేసారి కొట్టుకోకండి సార్. కొంచెం కొట్టుకోండి మెల్లమెల్లగానే. ఏమైంది
కింద 25లో సింగిల్ ఉన్నారు కదా, సో అయ్యి బాబు ఇంత చిన్న జోన్ లో ఇంకా 18 మంది ఉన్నారండి, సాహసమైనా చెప్పాలి. టీమ్ నెంబర్ 15 పైన హ్యాపీగా మంచి ప్లేస్ తీసుకునే తీసుకున్నారు. టీమ్ సేఫ్, టీమ్ నెంబర్ 19, టీమ్ నెంబర్ 5కి పడుతుంది 2 GB. హలో వైపర్ గాట్ ఫినిష్. ఒడియా డౌన్, ఈవిల్ కొట్టాడు, ఈవిల్ ఈవిల్ కొట్టాడు. ఓ అమ్మ ఫినిష్. అయ్యో మ్యాచ్ నెక్స్ట్ కంపేర్ చేసినప్పుడు నన్ను చెప్తాను మీకు. చెప్పకపోయినా నేను ఈవినింగ్ అలా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను, చూస్తా ఉండండి. మనీ డ్రాప్ చేసిన వీడియో అది, స్క్రీన్ షాట్ అది. నైస్ ఈవిల్, నైస్ కవర్. అప్పుడైతే కంపేర్ చేయలేము కదా ఇన్ని టీంలని. ఈవినింగ్ లోపు వైల్ 2 GB. వీళ్ళు కూడా టోర్నమెంట్ లో రిజిస్టర్ అయిన వాళ్ళు. బాబా రైట్ సైడ్ షార్ట్ నిన్న మీ డిన్నర్ మ్యాచ్ లా ఉంటుందేమో దగ్గర అంట. నిన్న మా డిన్నర్ మ్యాచ్ అది, అదో రేంజ్ అది. నేనే 3-4 సార్లు చూసుకున్నాను లైవ్ లోకి వెళ్ళి. లాస్ట్ నాకు టీమ్ నెంబర్ 15 వాళ్ళు మొత్తానికి ఏదైతే దేనికి చెప్పకుండా కొడతారు బెనిఫిట్, కాకపోతే అది మైనస్ కూడా అవ్వచ్చు. అబ్బాయి ఇద్దరు కాదులే, ఒక అబ్బాయి నాకు, ఇంకో ఇద్దరు ఉన్నారు. టీమ్ నెంబర్ 5 ప్లక్స్ ధనుకి స్ప్రే కొట్టేసాడు. అయిపోయి అనుకున్నాను, అయిపోయింది టీమ్ నెంబర్ 19 ఫినిష్ అనుకున్నాను. ఏదైతే జరుగుతుంది అనుకున్నాను అదే జరిగిపోయింది. ధనుష్ ధను ఏమవుద్దో చూద్దాం. మనం ఎవరి లొకేషన్ ఇవ్వకూడదు కాబట్టి పైనుంచే చూద్దాం. ఐ మీన్ వాళ్ళ పొజిషన్ లో ఎగ్జాక్ట్ గా ఇవ్వకుండా రొటేషన్ చూద్దాం అంతే. అయినా 2 మినిట్స్ డిలే ఉంది, ఎవడేం చేస్తారులే కానీ. ఏంటి ఇద్దరు చెట్టు వెనకాల ఉన్నారని కొమ్మ తీసి కాదు కదా. నీళ్ళు డ్రాప్ అవుతున్నాయి. మ్యాట్రిస్ ఒక్కడే పుష్ చేస్తున్నాడు. రెండు కింగ్ హోల్డ్ లో ఉన్నారు. ఓకే, వాళ్ళు స్మోకులు నీళ్లు వేసుకుంటున్నారు. నీళ్ళ వర్షం, నీళ్ళు అన్ని చెట్లు వెనకాల వేస్తున్నారు కానీ ఉన్న చెట్టు వెనకాల వేయట్లేదు. వేస్తే నాగైపోతాడు బ్రో. ఆ చెట్టు వెనకాల అడిపోయింది. అయ్యి బాబాయ్ పక్కన అడింది. ఓహో ఓకే, స్టన్ గ్రానేడ్. అన్ని అయిపోయినట్టుంది పాప. ఓకే, లీక్ లొకేషన్ దొరికేసింది. చెప్తాను డాల్ఫిన్ డౌన్. నైస్ పొడుకోడ. 2v3 లో 2 హోల్ కొట్టేశారు కదా. నైస్.